భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో అక్రమం చిన్నారులను తీసుకొచ్చి పెద్దయ్యాక వ్యభిచారంలోకి దించుతున్న ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు. ఈ ఆపరేషన్ లో 11 మంది బాలికలను రక్షించి వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మందిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ 8 మందిపై పీడి యాక్ట్ నమోదు చేసి ఆపరేషన్ లో పాల్గొన్న ఎస్ఓటి, షీటీమ్, ఐసిడిఎస్, స్థానిక పోలీసులకు రివార్డు అందజేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కార్డన్ సెర్చ్, పెట్రోలింగ్ వంటి నిఘా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇప్పుడు వాణి 11 సంవత్సరాల పాప ఉందని నాకు తెలిసింది. మా తమ్ముడికి ఉన్న పిల్లలు, అన్నకు కూడా తెలుసు, పెళ్ళైంది మా తమ్ముడికి ముగ్గురు. మా రచ్చకొండ పోలీస్ కమిషనరేట్ లో జూలై 1 నుంచి ఆపరేషన్ ముస్కార్ 4 అది మొదలు పెట్టారు. నిన్న అది వరల్డ్ యాంటీ ట్రాఫికింగ్ డే, 30th జూలై. నిన్న రోజు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మా సిటీఎం వాళ్ళు, తర్వాత ఐసిడిఎస్, చైల్డ్ లైన్, ఎస్ఓటి, మన యాదగిరిగుట్ట లోకల్ పోలీస్ వాళ్ళు ఈ యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉన్న బీసీ కాలనీ గణేష్ నగర్ ఆ ఏరియాలో కొన్ని ఇంట్లో చిన్నపిల్లలకి డిటైన్ చేశారు అని ఆ ఇన్ఫర్మేషన్తో అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని చిన్నపిల్లలు స్కూల్ యూనిఫామ్లో కూడా అక్కడ దొరికినారు. సో వాళ్ళకి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్న ఈ డొమరా జాతి సంబంధి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు తెచ్చిన పిల్లలు, వాళ్ళ సొంత పిల్లలు కాదు, అది ఎక్కడైనా రైల్వే ప్లాట్ఫామ్లో దొరికిన పిల్లలు, కొంతమంది వాళ్ళు పర్చేస్ చేసిన పిల్లలు, అది 1 లక్ష రూపాయలు కానీ ఇంకా డబ్బు ఇచ్చి ఆ పర్చేస్ చేసిన పిల్లలు, అది తెలిసిన తర్వాత వాళ్ళని విముక్తి కల్పించడం నిన్న జరిగినాయి. తర్వాత 8 ట్రాఫికర్స్ని కూడా నిన్న అరెస్ట్ చేశాం. దాదాపు 6 కేసెస్ నిన్న నమోదైంది. ఈ అరెస్ట్ అయిన దాంట్లో ఈ కంసాని కళ్యాణి, తర్వాత అనిత, సుశీల, నరసింహ, శృతి, వాణి, తర్వాత వంశీ, ఈ 8 మంది ఉన్నారు. ఈ ట్రాఫికర్స్ అంతకుముందు మనము 5 గురుని ఆల్రెడీ పీడియా చట్టం వాడి వాళ్ళని జైలు పంపించారు. సో దాంట్లో ఉన్న ఈ కంసాని యాదగిరి అనే వ్యక్తి, ఆయనకి కూడా ఈ ర్యాకెట్లో మళ్ళా ముఖ్య పాత్ర ఉంది అని తెలిసింది. తర్వాత ఈ కంసాని సంధ్య, శశిరేఖ, బుచ్చమ్మ, నిర్మల, ఆల్రెడీ 4 కూడా మనము పీడియా కింద అది జైలు పంపించారు. ఈ మొత్తం రెయిడ్ అయిన తర్వాత ఇవి పిల్లల్ని మళ్ళా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మన నిమ్మయ్య గారు ముందు ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళకి ఇక్కడ నుంచి హోమ్కి తరలించారు. ఈ 8 ఇళ్ళు ఎక్కడ వాళ్ళు ఈ వ్యభిచారం చేస్తున్నారు, ఇక్కడ ఈ చిన్న పిల్లలకి వాళ్ళు తొందరగా ఈ వ్యభిచారానికి రావాలా ఉద్దేశంతో హార్మోన్ గ్రోత్ సంబంధి ఉన్న ఎస్ట్రోజెన్ అనే ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళతో అది వాళ్ళ హ్యూమన్ రైట్ అది వైలేట్ చేస్తున్నారు. సో ఆ ఇల్లు, వాళ్ళ ఆస్తి కూడా మనము 133 CRPC, అదర్వైజ్ మన ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్లో సెక్షన్ 18 క్లాజ్ 1 RDO గారు ద్వారా ఆర్డర్స్ తీసుకొని